హాయ్ స్టూడెంట్స్, టెన్త్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ యాజ్ ఎల్ రియల్ నెంబర్స్లో యాజ్ ఎల్ వన్ ఎక్సైజ్ 1.1లో యాజ్ ఎ ఫిఫ్త్ సమ్ చూడండి. ఒకసారి 6 పవర్ n ఇచ్చాడు. 6 పవర్ n ప్లేస్లో ఎండింగ్ ఎక్కడైనా 0 అవుతుందో లేదో యాజ్ ఎ నేషనల్ నెంబర్ యూజ్ చేసి, n ప్లేస్లో నేషనల్ నెంబర్స్ యూజ్ చేసి సింప్లిఫై చేస్తే 0 వస్తుందో ఆన్సర్, యాజ్ ఎన్ ఎండింగ్ డిజిట్ అనేది యూనిట్ డిజిట్లో 0 వస్తుందో లేదో అని నేను అడుగుతున్నాడు క్వశ్చన్. అయితే మనం ఫాలో అప్ చేసిన వాళ్ళు 6 పవర్ n అనే పాయింట్ ఆఫ్ వ్యూ మనం క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. అయితే 6 పవర్ n అనే ఫార్ములా యూజ్ చేస్తున్నప్పుడు దానికి 2 × 3 కింద రాసిన 6 అనేది యాజ్ ఎ హోల్ పవర్ n అని రాయడం జరిగింది. a × b హోల్ పవర్ n ఫార్ములా యూజ్ చేస్తే యాజ్ ఎన్ a పవర్ n × b పవర్ n వస్తుంది. ఆ ఫార్ములా ప్రకారం మనం యూజ్ చేస్తే 2 పవర్ n అండ్ 3 పవర్ n అని యూజ్ చేయడం జరిగింది. దెన్ 2 and 3 ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్స్ కాబట్టి యాజ్ ఎ ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఫ్యాక్టరైజేషన్ కింద ఉపయోగపడుతుంది. కానీ దెన్ ఫోర్ మనకి యూజ్ చేసిన దాంట్లో యాజ్ ఎ 2 అనేది ఉంది కాబట్టి ఉంది, కానీ దెన్ 5 ఉంటే మాత్రమే 2 5 10 వస్తుంది, యాజ్ లాస్ట్ డిజిట్ 0 వస్తుంది. కానీ అక్కడ 5 అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి 5 అనేది రాలేదు కాబట్టి దెన్ 5 ఇది డస్ నాట్ అక్కర్ ఇన్ ద ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ద 6 పవర్ n అనే ఎనీ అని చెప్పేసి మనం తీసుకోవడం జరిగింది. దెన్ 6 పవర్ n అనే మాటలో డస్ నాట్ ఎండింగ్ ద డిజిట్ ఈజ్ 0 దెన్ ఫార్ ద ఎనీ నేషనల్ నెంబర్స్. మన నేషనల్ నెంబర్స్ ఏది తీసుకున్నా కానీ యాజ్ ఎ 1 2 3 4 5 6 7 ఎనీ నేషనల్ నెంబర్స్ తీసుకున్నా కానీ 6 పవర్ n లో ద లాస్ట్ డిజిట్ అనేది 0 అనేది రాదు, కంపల్సరీగా రాదు. ఓకే, నెక్స్ట్ సమ్ అనేది నెక్స్ట్ వీడియో చూద్దాం. కీప్ వాచింగ్ ది మై ఛానల్. థ్యాంక్ యూ.